మోసాల్లో దొంగ బాబాల స్టైలే వేరు. ఒకడు తాయత్తుల పేరుతో దోచేస్తే ఇంకొకడు పూజల పేరుతో ముంచేస్తాడు. ఎలా చేస్తేనేం? దొంగ బాబాల అంతిమ లక్ష్యం దోచుకోవడం, పారిపోవడమేనని మరోసారి రుజువైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాజస్థానీ దొంగ స్వాములు ప్రత్యక్షమయ్యారు. పూజల పేరుతో పట్టిన దరిద్రం వదిలిస్తామంటూ నమ్మబలికి జనాన్ని మోసం చేశారు. బంగారంతో పాటు కార్ని ఎత్తుకువెళ్తూ ఉండగా చేజ్ చేసి మరీ పట్టుకున్నారు పోలీసులు. ఖమ్మం టూ టౌన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు దొంగల్లో ఒకరు అచ్చం స్వామీజీలా వేషం వేసుకుని వచ్చాడు. నకిలీ స్వామీజీకి మరో ఇద్దరు తోడుగా వచ్చారు. మీకు ఆ దోషముంది, ఈ దోషముంది, పూజలు చేసి వాటిని తొలగిస్తామంటూ నమ్మబలికారు. వాళ్ల మాటలను నమ్మిన కొందరు దొంగ స్వామీజీలు చెప్పినట్టు చేశారు. పూజల పేరుతో ఇంట్లో ఉన్న బంగారాన్ని మొత్తాన్ని బయటకు తీయించారు. పూజలు చేస్తున్నట్లు నటిస్తూనే బంగారంతో మాయమయ్యారు. వెళుతూ వెళుతూ ఓ కారును కూడా చోరీ చేశారు దొంగలు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీసులు అప్రమత్తమై ఎక్కడికక్కడ వాహనాల తనిఖీ చేపట్టారు. కారులో పారిపోతున్న దొంగ బాబాలను పట్టుకునేందుకు చేజింగ్ను మొదలుపెట్టారు. చివరికి కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్లో కారును పట్టుకున్నారు పోలీసులు. ఇద్దరు దొంగ స్వామీజీలను అదుపులోకి తీసుకుని కారు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన మరొకరి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. नाम क्या है? చప్పడక బైక్ అది నువ్వు అద్రాలు కింద పెట్టి మీద పెట్టి ఏమో చేసావు. ఆయనతో మనసారి అంత పుస్తకం.